ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్రలో పూర్తిగా బలోపేతం కావాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకురాలు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పార్టీని భుజాన వేసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇది ఒక ఊహించని షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరినీ ఒకే తాటి మీదకు తీసుకురావడంలో విఫలమయ్యారా అనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పడాలి అరుణ తాజాగా రాజీనామా పత్రాన్ని పంపించారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి. అయితే పడాలన్న 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 33 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రధానంగా చంద్రబాబు గారు ఇటీవల కొంతమందికి పదవులు కేటాయించిన సందర్భంలో సీనియర్లను పట్టించుకోవట్లేదు అనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళు పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు అనే సంకేతాలు కూడా వినిపించాయి. దానికి నిదర్శనంగానే చెప్పొచ్చు విజయనగరం జిల్లాకు చెందిన పడాల అరుణ రాజీనామా అనేది కూడా ఇప్పుడు తాజాగా విశ్లేషకులు చెబుతున్నమాట. అంటే సరైన గుర్తింపు ఇవ్వలేకపోవడం వల్ల పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు ఎమడలేక పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు అనేది. ప్రస్తుతం అయితే విజయనగరం జిల్లాకు చెందిన పడాల అరుణ రాజీనామాతో తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కసారిగా కంగుతిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవాలి అంటే ఒక పక్క ఆల్రెడీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తమ సత్తా చాటుకునే ప్రయత్నంలో సీనియర్ నాయకులు గుడ్ బై చెప్పడం అనేది ఊహించని పరిణామమే తెలుగుదేశం పార్టీకి అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. మరి వీళ్ళందరినీ గాడిలో పెట్టుకునే ప్రయత్నం ఏమన్నా మొదలవుతుందా? గతంలో బుజ్జగింపుల పర్వం ఉండేది తెలుగుదేశం పార్టీకి ఎవరైనా నాయకులు గుడ్ బై చెప్తుంటే అనే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బుజ్జగింపులు కూడా చేయడానికి ఎవరో ముందుకు రావట్లేదు. ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోండి అన్న ధోరణిలో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుంది అనే విమర్శలు కూడా లేకపోలేదు. మరి దీనికి సంబంధించి టీడీపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.